వన్ డే బిఫోర్ తీసుకొచ్చి పెట్టుకొని మా మమ్మీ లేవకుండా ముందే కట్టి పెట్టదా. మా మమ్మీ లేచి చూసుకుని అరే చేతికి ఉంది, ఇందే కట్టింది, ఫుల్ క్లారిటీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మమ్మీ. అంటే ఏంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే? ఫ్రెండ్స్ ఈరోజు అయితే పొద్దున అవి రోజు చేసిన ఫ్రెండ్స్ అవి కూడా ఫ్రెండ్షిప్ డే. అవి ఈరోజు అయితే ఫ్రెండ్షిప్ డే, మాకైతే ఫ్రెండ్స్ లేరు, ఎవరికి బిజీ చేయలేదు. మమ్మీ నాకు అసలే గుర్తులేదు స్టేటస్ లో మొన్న ఒకరికి హెల్త్ బాగాలేదన్న చూడు, వాడు పెట్టిండు అబ్బా బాధ అనిపించింది. నాకు పెట్టిండు, పేరు చెప్పాను కానీ ఈ వీడలా. వాడు నాకు మొన్న ఊర్లో వానికి బాగాలేదంటే వాడు నాకు షార్ట్ వీడియో పెట్టిండు, దోస్తు మేరా దోస్త్ అంటే అబ్బా. నాకు కూడా పెట్టిండ్రు ఒకరున్నారు, అయితే వాడి లైఫ్ ఎట్లా ఉండొచ్చు అంటే నా లైఫ్ అయిపోతుందో, నేను ఉంటానో లేదో అన్న ఫీలింగ్ తోనే పెట్టినట్టు అనిపించింది, నాకు బాధ అనిపించింది. తర్వాత అర్ధ గంట అసలు యూట్యూబ్ లో వీడియో పెట్టుకున్నా, అర్ధ గంట ఎక్కిన తర్వాత అని ఫోటో దొరికింది, నేను వాడు ఉన్నది. ఇంకా ఫ్రెండ్స్ అంటే మర్చిపోకండి, ఎందుకంటే లైఫ్ వన్ ఇయర్ లో ఒకటేసారి వస్తుంది ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్షిప్ డే రోజే విజ్ చేయడం వలన ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, అంటే నువ్వు ఇవ్వు ఇవ్వకో నీ దాన్ని నువ్వు చూసుకోవాలి. ఎవరైనా సరే మీ లైఫ్ లో ఒక ఫ్రెండ్ అనేది ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి ఇన్ని రోజులు మాట్లాడి కంటిన్యూ చేసినట్టు వాళ్ళకు సరే చెప్పు చెప్పు నువ్వు చెప్పినా కదా నేను చెప్తా చెప్పు నీ లైఫ్ లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. నేను సతాయించొచ్చు నువ్వు సతాయించు అది పుచ్చుకుంటారు కన్నుల చెప్పు లేదు చెప్పడు ఏడుస్తాడు చెప్పారు కానీ అంటే మా ఫ్యామిలీ ఒక్క ఫ్రెండ్ ఉండు నాకు అన్నకి అయితే ఎవ్వరు కట్టలేదు కాబట్టి మా మమ్మీ ఫుల్ కట్టింది. ఏంది నువ్వు నా ఫ్రెండ్స్ కట్టిండ్రు ఈ మమ్మీ కట్టింది అయిపోయిందా? నేను ఒక్క మాట చెప్తా, మన ఫ్యామిలీలా అంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వాళ్ళు ఏమంటలేదు కానీ కించపరుస్తున్నాను, కానీ ఫ్యామిలీ తర్వాతనే అంటే ఫ్యామిలీ కూడా ఒక ఫ్రెండ్స్ లాగానే అని అంటున్నా, దాని తర్వాత ఏ ఫ్రెండ్ అయినా కానీ 100% వాస్తవం, అది 100 కి 110% నిజం కూడా. అది నేను దాన్ని కాదనట్లేదు, కాకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు మనకు మెసేజ్ పెట్టిన వాళ్ళకి రిప్లై అన్న ఇవ్వండి అట్లీస్ట్, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఫీల్ తోనే పెడతారు. సరే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నప్పుడు మీరు వాళ్ళకు చిన్న విజ్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జస్ట్ మెసేజ్ గానీ అండ్ ఎందుకుంటారు అరే ఇన్ని రోజులు గుర్తులే. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్స్ ఏమున్నాయో తెలియదు, వాళ్ళు బిజీ టైమ్ లో కూడా ఒక్క రోజు గుర్తు పెట్టుకుని నీకు బిజీ చేసారంటే అది చాలా గ్రేట్ కదా. నువ్వు అంటున్నావు కదా ఎవరో వాట్సాప్ లో వీడియో పెట్టారా, మరి అది గ్రేటే కదా. నువ్వు నీకు గుర్తులేరు వాళ్ళు స్టేటస్ చూసిన పెద్దపూర్ మైసమ్మ దగ్గర దిగినావు కదా ఫోటోస్ ఫ్రెండ్స్ అందరు స్టేటస్ పెట్టినావు, స్టేటస్ పెట్టినావు నాకు మంచిగా అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఫీల్ అయి ఉంటారు అదే నేను మేము ఫ్రెండ్షిప్ డే కదా గుర్తున్నాము అని వాళ్ళు కూడా ఫీల్ అయింటారు. ఎవరైనా సరే ఒక పర్సన్ ఉన్నారంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండే గాని నార్మల్ ఫ్రెండే గాని జస్ట్ విజ్ చేయడానికి ఏమైతుంది మన నోరైనా అరిగిపోదు కదా, ఎవరికి నోరు అరిగిపోదు. జస్ట్ విజ్ చేయండి వాళ్ళ హ్యాపీనెస్, ఎందుకంటే
అరే వాడు ఎంత బిజీగా ఉన్నాడో పక్కన పెట్టాలి. అరే వాడు ఎంత బిజీగా ఉన్నాడో కానీ నాకు కాలేజ్ విజిట్ చేసింది లేదా మెసేజ్ చేసింది అనే మైండ్ వాళ్ళ దోస్తులు ఎప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా అని పది సార్లు బయట ఎందుకంటే వర్షిత్ రాలే ఆట రాలే ఇటు రాలే కట్టాలి రాలే కానీ కట్టాలి వాళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మెసేజ్ పెట్టడం కానీ వీడియోస్ పెట్టడం కానీ ఇంకా పక్కన ఉంటే నేనైతే నేను నా లైఫ్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా మమ్మీ. మా మమ్మీ తర్వాత ఎవరైనా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మాక్సిమం. నిన్నమున్న రీసెంట్ పరిచయమైనారు పేర్లు చెప్పట్లేదు నిన్నమున్న రీసెంట్ పరిచయమైన ఆ పరిచయమైన మాత్రం మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడట్లేదు బంద్ చేసిన ఇప్పుడు ఏంది వాళ్ళు వాళ్ళు చెప్పలేరు నేను చెప్పలేదు అది పక్కన పెడితే నేను చెప్పిన ఇంకా కొందరికి చెప్పలేదు అందులో ఒకరికే చెప్పిన కొందరికి చెప్పలేదు. ఎట్లా ఉంటది అంటే మనం బిజీ చేయడమే కదా దానిలో ఏం లేదు. మా మమ్మీకి అయితే నేను మా మమ్మీ పడుకున్నప్పుడు మా మమ్మీ నిద్ర లేకపోతుంది నిద్ర లేకుండా ముందు అంటే నేను వన్ డే బిఫోర్ తెచ్చి ఇదే నేను కట్టేది కూడా 1 రూపీ 50 పైసలు ఉంటది 50 పైసలు 1 రూపీ ఉండే ఆ టైంలో నేను ఇదే కట్టిన. నేను నిజంగా మా మమ్మీ పడుకుంటే కూడా నేను ఆ రోజు 1 డే బిఫోర్ తీసుకొచ్చి పెట్టుకుని మా మమ్మీ లేవకుండా ముందే కట్టి పెట్టేదాన్ని. మా మమ్మీ లేదు చూసుకున్నారు చేతికి ఉంది ఇందే కట్టింది ఫుల్ క్లారిటీ కానీ ఒక పండగ వచ్చిందంటే ఆ పండగకున్న వాల్యూ మనము మనం ఆ పండగను జరుపుకోవాలి అవి పిల్లలకు నేర్పించాలి అన్ని చేయాలి అన్ని చేస్తుంటాయి వాళ్ళకి తెలుస్తుంటది మనకి తెలుస్తుంది మనకు అల్లరి తెలిసింది మన లైఫ్ అంటే ఇంతటితో అంటే మనం ఎంజాయ్ చేసే వయసు కాదు ఇది మనం కష్టపడే వయసు ఇది వీళ్ళు ఎంజాయ్ చేసే వయసు వీళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. ఫ్రెండ్షిప్ అనేసి ఫ్రెండ్స్ కండ్రా మీరు ఫ్రెండ్స్ చేసుకోండి రాని బలదూరు తిరగమని కాదు జస్ట్ ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదా చూసుకోవాలంతే. అయితే ఒకసారి మా ఫ్యామిలీకి కట్టుకోవాలంతే అమ్మ కట్టుకోండి ప్లీజ్. మమ్మీ దీనికి టైట్ పెట్టేసిండే ఎందుకంటే అదేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది చెప్పే కానీ ఇంట్లో మనం మనం కట్టుకుంటే అంటే మన ఫ్యామిలీలో మన ఇప్పుడు నా కొడుకు మా ఆయన వీళ్ళకి మించిన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. నేను కూడా అట్లా అనుకుంటా నాకు నా పిల్లలు నాకు మించిన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు నా తర్వాత ఎవరైనా అట్లానే కాదు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ అయితే ఫ్యామిలీ ఉంటుంది నాకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను అనుకుంటాను కట్టేసి అందరు అనుకోవచ్చు మీరు మీరు నీ తర్వాతనే ఫ్యామిలీ అంటే ముందే ముందు వచ్చిన అది కాదు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను అంతకంటే ఎక్కువ ఎవరు ఫ్యామిలీ ఉన్నా ఎవరున్నా నా ఫ్యామిలీకి అయినా నేను నా ఫ్యామిలీ ఉన్నా కూడా నేను నా పిల్లల తర్వాతనే ఎవరైనా అనుకుంటా. ఇప్పుడు పిల్లలైనా కానీ మారిపోతుంది మైండ్ సెట్ ఎవరికైనా నాకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఈయన ఇప్పుడు వీళ్ళకైతే అంటే ఈయన లైఫ్ లో మమ్మీ ఎక్కువ ఇంపార్టెన్స్ అయిన వాళ్ళంటే వీళ్ళే నా లైఫ్ లోనా కూడా అంతే. కానీ ఎవరైనా ఏ పని మిస్ చేయ కానీ ఇవాళైతే హ్యాపీ ఫ్రెండ్స్ అయితే అందరూ అందరూ కొంచెం గ్రూప్ లో మెసేజ్ చేయండి కొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళైతే కాలేజెస్ విజిట్ చేయండి దానిలో అవ్యం లేదు కదా కాల్ చేసినా విజిట్ చేయండి ఓకేనా. ఒకప్పుడు ఫోన్ లేకుండా ఏం లేకుండా లెటర్ రాస్తుండే ఆ ఫీలింగ్ గొప్ప ఉంటుంది. ఈ వీడియో అందుబాటులో చేస్తుంటారా యాక్ట్ అవుతారా అనుకుంటున్నా అందుబాటులో చేస్తుంటారా మైండ్ సెట్ మారిపోతుంది. మనం చెప్పిన మాటలు మంచి అనిపించవచ్చు కొందరికి కొందరికి చెడ్డ కూడా అనిపించవచ్చు నేను కాదన్నాను. కొందరికి మంచి అనిపించిన వాళ్ళైతే పాస్ చేసుకొని రియాక్ట్ కానబ్బా బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
టాటా అంటే ఏంటి అంటే బాయ్ అన్నట్టు బాయ్.